ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార వేగాన్ని పెంచింది। ఇవాల ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్ తుంగతుర్తి ఆలేరు నియోజకవర్గాలలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారు। నకిరేకల్ నియోజకవర్గంలో జరగనున్న ప్రజా భరోసా సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని కాంగ్రెస్ అభ్యర్థి వేముల విదేశం తెలిపారు। బిఆర్ఎస్ పార్టీ బూటకప్పు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరంటున్న వేముల విదేశంతో మా నల్గొండ ప్రతినిధి పులారావు ఫేస్ టు ఫేస్। సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుంది। కాంగ్రెస్ పార్టీ ప్రజా భరోసా సభలను వేగవంతం చేయడం జరిగింది। ఈ రోజు పిసిసి అధ్యక్షుడు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడు ప్రజా భరోసా సభల్లో పాల్గొన్నారు। మొదటగా నగరకల్ నియోజకవర్గంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రానున్నారు। ప్రజా భరోసా సభకు సంబంధించి నగరకల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి వేముల విరేషన్ ని తెలుసుకుందాం। సార్ చెప్పండి, ఈ యొక్క ప్రజా భరోసా సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోనియా గాంధీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ స్కీములని ప్రజలకు వివరించి ప్రజలు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించండి అని చెప్పేసి ప్రజలను ఉద్దేశించి మా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడబోతాం। దాంతోపాటుగా ఎన్నికల మానిఫెస్టోలో అనేక అంశాలను అనేక వర్గాల సమస్యలను కూడా వారి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ అధికారంలోకి రావటమే ఏకైక మార్గం। కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగస్తులకు ఏం చేస్తుంది, అంగన్వాడీస్కి ఏం చేస్తుంది, ఆశా వర్కర్స్కి ఏం చేస్తుంది, మిడ్ డే మీల్స్ వాళ్ళకి ఏం చేస్తుంది, ఆటో కార్మికులకు అట్లా అనేక వర్గాల అనేక సెక్షన్ల ప్రజలకు ఏమేం చేస్తాయి అనేటువంటి ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో, నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించిన క్యాలెండర్ను కూడా ప్రకటించారు। ఈ అన్ని అంశాలని ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల కేసీఆర్ పాలన, ఆ పాలనలో జరిగినటువంటి వైఫల్యాలు, దాని మూలంగా ప్రజలు పడ్డటువంటి బాధలు, ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది అనేటువంటి అనేక అంశాలని ప్రస్తావిస్తూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక ధైర్యాన్ని ఒక భరోసాని ఇవ్వడానికి ఈ మీటింగ్కు రేవంత్ రెడ్డి గారు వస్తుండ్రు। రేవంత్ రెడ్డి గారితో పాటుగా మా నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా హాజరవుతుండ్రు। వీరిద్దరూ ప్రజలను ఉద్దేశించి అనేక అంశాలను ప్రస్తావించబోతున్నారు। ముఖ్యంగా ఆ నగరకల్ నియోజకవర్గానికి సంబంధించి వరుస పెట్టి పిఆర్ఎస్ పార్టీ అధినేతలు కేసీఆర్, కేటీఆర్ వరుస పెట్టి వస్తున్న సందర్భం అయితే ఉంది, ఇక్కడ చాలా విమర్శలు చేసుకుంటూ పోతున్నారు। సో కేసీఆర్, కేటీఆర్ యొక్క విషయాలని మీరు అంటే వాళ్ళకు ఓటమి భయంలోకి వాళ్ళు నెట్టివేయబడ్డారు। ఓటమి అనేటువంటిది కళ్ళ ముందు కనిపిస్తుంది, ఏం చేసే పరిస్థితి లేదు, ఏం చేసినా రీకవర్ అయ్యే పరిస్థితి, లేచే పరిస్థితి, నిలబడే పరిస్థితి, కూలబడిపోయిండు, చతికిలబడు, కూలబడి నడవలేని చెదగాలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఇక మిగతాటికి పని చెప్పరుగా, ఓన్లీ ఒక నోరుకు మాత్రమే పని చెప్తారు। దాన్ని మా నాయకత్వం పట్టించుకోవద్దు, మనం ప్రజల నుంచి దృష్టి మళ్లించడం కోసం వాళ్ళు రెచ్చగొట్టే మాటలు, క్రిటిసైజ్ చేసే మాటలు మాట్లాడుతారు। మనం 6 గ్యారెంటీస్ మన అధినేత సోనియా గాంధీ ఏదైతే ఇచ్చిందో ఆ 6 గ్యారెంటీస్ మీద ఫోకస్ చేయండి, మన ఎన్నికల మేనిఫెస్టో మీద ఫోకస్ చేయండి, మనం ప్రజలకి ఏం చేస్తామో చెప్పి ఓటు అడగాల తప్ప వాళ్ళలాగా మనము కల్చర్లెస్ మాటలు, అనవసరమైనటువంటి మాటలు, అన్పార్లమెంటరీ పదాలని వాడొద్దని మన నాయకత్వం చెప్తుంది। ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి నాయకులు మాట్లాడుతున్న వాళ్ళ సంబంధించినటువంటి భాష పరాకాష్ఠకు చేరిపోయింది। ఇంకొక 6 రోజులు అయితే ప్రజలు వారన్నిటికీ ఓటు అనే వజ్రాయుధంతో సమాధానం చెప్పబోతారు। స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఇటీవల కాలంలో తీవ్రమైనటువంటి పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ ముఖ్యంగా మీపైన, అదేవిధంగా కోమటిరెడ్డి బ్రదర్స్ పైన కూడా అనేక రకమైన విమర్శలు చేస్తున్న సందర్భమైంది, దీని ఏ విధంగా చూడండి? ఆయన ఒక రాజకీయ అజ్ఞాని, మాట్లాడటానికి రాజకీయాలు లేవు, ఆయన పెరిగిన కల్చరు ఆయన జలసారాయుడు, ఆ కల్చర్లో ఆ జలసాలు చేస్తున్నటువంటి ఆ సంస్కృతిలో ఉన్నప్పుడు ఏ భాష అయితే ఉంటుందో ఆ భాషనే మాట్లాడుతుండు, ఒక 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, సమాజంలో తను మాట్లాడిన తన నోటి నుంచి వచ్చేటువంటి మాట, తను మాట్లాడే భాష అన్పార్లమెంటరీ భాషను వాడితే ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి సోయ లేకుండా మాట్లాడుతుండు, తనకు ఓటమి భయం అనేటువంటిది కనిపించింది కాబట్టి మా కాంగ్రెస్ కేడర్ను, కాంగ్రెస్ శ్రేణులను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తుంది। నిన్న మీరు నకరికల్లో చూసారు, ఒక 2 అన్నదమ్ములు పంచాయతీ వచ్చి ఇంట్లో కొట్టుకుంటే వాళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ వాళ్ళే, దాన్ని మళ్ళీ మా మీద గురుతుండే నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, చిరుమర్తి లింగయ్య అనే బీఆర్ఎస్ అభ్యర్థి ఆయనే జారిపడి కూడా అది మా మీద నెట్టుతాడు, ఎవరైనా గట్టిగా గ్యాస్ని కిందికి రిలీజ్ చేసినా అది కూడా మాదే ప్రాబ్లం అని చెప్పేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది। పూర్తిగా మానసికంగా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిండు, ఆ మానసిక స్థితి బాగలేదు, ఓటమి భయంతో బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అయిండు మనిషి, ఇన్బ్యాలెన్స్ అయింది కాబట్టి
రకరకాలుగా మాట్లాడుతుండు ప్రెస్టేషన్లో ఉన్నాడు. దీన్ని మేము సానుభూతితో చూస్తున్నాం తప్ప వేరే ఉద్దేశంతో చూస్తలేం. తను బాగుండాలి, నిలకడగా రాజకీయాలు చేయాలి. ఈ తొందరపాటు, ఈ అన్పార్లమెంటరీ భాష వాడకుండా భగవంతుడు ఆయనకు మంచి మనసును మంచి బుద్ధిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మొత్తానికి నకరికల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిందో ఆ విషయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా అమలు పరుస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అవాకులు చెవాకులు పేలుతున్నారు. అతని యొక్క మానసిక స్థితి బాగలేదు కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా నకరికల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది, నేను భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నానని చెప్పేసి వేముల వీరేశం చెప్తున్న సందర్భం అయితే ఉంది. నకరికల్ నుండి కెమెరా రవితో పుల్లారావు బిగ్ టీవీ.